వెల్కమ్ టు ఏపీ న్యూస్ లైవ్. ఏపీకి హై బీపీ పట్టుకుంది. ఏంటి ఏపీ, ఏంటి బీపీ, ఏంటి అనుకుంటున్నారా? అదే ఇప్పుడు అందరినీ వణికిస్తున్న బీపీ, కరోనా వైరస్. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్కు పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో కేవలం 13 కేసులే కదా, దాదాపుగా 6వ స్థానంలో 7వ స్థానంలో ఉంది, ఇబ్బంది ఏమి లేదు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు క్రమంగా ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. అంటే అక్కడ సర్కార్ చేపట్టినటువంటి సర్వే, ఇతరత్ర కార్యక్రమాల వల్ల అక్కడ పెద్దగా విస్తృతంగా నెట్ పెరగలేదని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ కేసులు క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య 21కి చేరింది. ఈ కరోనా మీద అక్కడ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి చేసినటువంటి హెల్త్ బులెటిన్లోనే 21 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది. ఈ మధ్యనే విశాఖలో మరో 2 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయింది. బర్మింగ్హామ్ నుంచి వచ్చినటువంటి కరోనా పాజిటివ్ వ్యక్తితో కాంటాక్ట్ అయినటువంటి ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. అలాగే ఈరోజు 85 మందికి మళ్ళీ కరోనా వైరస్ పరీక్షలు చేశారు. ఇందులో ఎంతమందికి ఉందో తెలియదు. 83 మందికి నెగిటివ్గా నిర్ధారణ అయినప్పటికీ ఇద్దరికి పాజిటివ్ అని తేలిందట. ఇంకా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఇంకా కొంతమందికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి యొక్క బంధువు ఢిల్లీ వెళ్ళి వచ్చి ఆ తర్వాత విందు సమావేశంలో పాల్గొనడం వల్ల ఆ విందు సమావేశంలో 500 మంది పాల్గొన్నారు. అందులో ఎంతమందికి కరోనా ఉందో తేలిన పరిస్థితి తేలలేదు. అది కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే కర్నూలు జిల్లాలోకి, ఇటీవల అనంతపురం కర్నూలు జిల్లాల్లోకి బెంగళూరు నుంచి కొంతమంది వలస వచ్చినట్టుగా కొంత సమాచారం ఉంది. మరి వాళ్ళను కూడా వార్డులకు తరలించారు. వాళ్ళను ఎంతమందికి కరోనా వైరస్ ఉందో తెలిసే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్కు ఒక చిన్న సమస్య ఏంటంటే దాదాపుగా వైజాగ్లో మాత్రమే కేసులు కొన్ని కనిపిస్తున్నాయి. అది కూడా వైజాగ్ అంటే అటుపక్క కోల్కతా నుంచి, లేకపోతే అటువైపు నుంచి ఈజీగా చొరబాటు ఉంది కాబట్టి వైజాగ్లో ఇట్లాంటి కేసులు కనబడే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి కొంతమంది యువకులు, కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇతరత్ర ఉద్యోగులు, స్టూడెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళినటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. వారిని కూడా ఎక్కడికక్కడ ఆపేసి వైద్య కేంద్రాలకు తరలించారు. వాళ్ళ నుంచి కూడా కొంత ప్రమాదం పొంచి ఉందని చెప్పడానికి కొంత ఆస్కారం ఉంది. అటు కర్ణాటక నుంచి, ఇటు తెలంగాణ నుంచి, అటు ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ నుంచి, అటు చెన్నై నుంచి కూడా కొంత రోగులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ వల్ల వ్యాధి కూడా విస్తృతమయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యాధి లేదు కదా అని కాస్త ఊరట చెందడానికైతే అవకాశం లేదు. ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం తెలంగాణలో కాస్త తగ్గుముఖం పడుతున్న ఆంధ్రప్రదేశ్లో పెరగడం వల్ల ఏపీకి హై బీపీ పట్టుకుందని చెప్పాలి. అయితే అక్కడ సర్కార్ తీసుకున్నటువంటి పటిష్టమైన చర్యల వల్ల కొంత ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ మొత్తం మీద అయితే మరో 4-5 రోజుల్లో ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. వేచి చూడాలి. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే నెల్లూరు జిల్లాలోని గూడూరులోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు చాలా హడావుడిగా. ఎందుకంటే కర్ణాటకలో చిక్కుకున్నటువంటి ఆంధ్రకు చెందిన 1400 మంది మత్స్యకారుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన 300 మంది ఉన్నారట. వీళ్ళందరూ కర్ణాటక నుంచి నెల్లూరు జిల్లాకి తరలి వచ్చారు. వీళ్ళ కోసం గూడూరు దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచాలని ఏర్పాట్లు చేశారు. వారందరూ సుమారు 40 బస్సుల్లో కర్ణాటక నుంచి బయలుదేరారు, నెల్లూరుకు వచ్చారు. నెల్లూరులో వారందరినీ క్వారంటైన్లో ఉంచుతారు. మరి వాళ్ళకి ఎలాంటి సమస్య ఉంటుందో తేలాలి. మొత్తం మీద ఏపీలో ఇప్పుడు కరోనా వైరస్ భయం పట్టుకుంది. ఎంతవరకు పెరుగుతుంది, ఎంత తగ్గుతుందో వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైవ్.